అందరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అండ్ టెక్నీషియన్స్గా దేవి కానీ, తమిరాజు గారు ఎడిటర్, అండ్ సమీర్ డిఓపి, ఇట్లా మా కో డైరెక్టర్ సోమరాజు గారు, అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ మీడియా వారికి కూడా, ఈ సినిమా టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఈ సినిమా డెఫినెట్గా పాజిటివ్గా ఉంటుందని మీడియా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సినిమా రిలీజ్ రోజు కూడా మీడియా అందరూ ఈ సినిమా రిలీజ్ అయ్యాక మా మెసేజ్లు పంపించిన, ఫోన్లు చేసిన, అందరూ అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికే ఇక్కడికి ఇన్వైట్ చేశాను. F3 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్రణాళికలో ఉన్నాము. బట్ అవన్నీ మళ్ళీ మెటరలైజ్ అవ్వాలి. మెటరలైజ్ అవుతే ఆల్మోస్ట్, అంటే ఒక ఇంకొక హీరో యాడ్ కావాలి. అది ఏంటి అనేది స్క్రిప్ట్ అవుతే కానీ అర్థం కాదు. స్క్రిప్ట్ ఎలా మెటరలైజ్ అవుతా అనే దాన్ని బట్టి F3 ప్లానింగ్. నేను చెప్పాను కదా, అంటే ఇప్పుడు ఒక సినిమా ఏ రేంజ్ సక్సెస్ అవుద్ది అనేది నాకు తెలిసి ఎవరూ ఊహించలేరు. ఒక సినిమా మంచి సినిమానా, ఇది యావరేజ్ సినిమానా, బ్యాడ్ సినిమానా అనాలిసిస్ చేయగలుగుతాం, కానీ రిలీజ్కు ముందే ఇది ఇలా అద్భుతాలు సృష్టిస్తుందని నాకు తెలిసి ఎవరు ఇండస్ట్రీలో చెప్పలేరు. అది వెళ్తున్నా కొద్దీ మాకు అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ 3 డేస్, ఫస్ట్ 1 వీక్, తర్వాత సెకండ్ వీకెండ్, తర్వాత సెకండ్ వీక్, అలా తెలుస్తూ ఉంటుంది. సో అలా తెలుసుకుందే కానీ మంచి సినిమా తీసామని తెలుసా. అంటే 17లో కూడా నేను 6 సినిమాలు తీయాలి, 6 సినిమాలు కొట్టాలని నేను ఎప్పుడు అనుకోలే. సో అలా స్క్రిప్ట్లు రెడీ అవుతున్న కొద్దీ 3rd ఫిలింకి వచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. 17లో అరే 3 అచీవ్ చేసాము, ఇంకా 3 మన దగ్గర స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి కదా, అచీవ్ చేద్దామని ట్రై చేశాను. సో ఇప్పుడు కూడా సో ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ క్లారిటీ ఉంది. మరి ఆ 6th కూడా క్లారిటీ వస్తుందా లేదా అనేది నాకు ఏప్రిల్ వరకు కానీ అర్థం కాదు. అంటే ఏదో 6 సినిమాలు చేయాలి అని ప్రయత్నం చేస్తే పళ్ళు రాలుతాయి. సో ఆ క్లారిటీ నాకు ఉంది. ముందు స్క్రిప్ట్ వస్తే మేబీ 4 to 5 కనిపిస్తున్నాయి, మేబీ 6th వస్తుందో లేదో చూడాలి. వర్క్ షూటింగ్ వీసా ఒక ప్రోగ్రెస్ మేము అనుకున్నంత, అంటే మాకు మెయిన్గా మార్చి లేట్ కావడానికి యుఎస్ వీసాస్ ఒక 1 మంత్ లేట్ అయ్యాయి. సో దాంతో మా షెడ్యూలింగ్ మొత్తం మారిపోయింది. మార్చిలో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి April 25th రిలీజ్. హైదరాబాద్ ఇప్పుడు మొత్తం బయట అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ 2nd నుంచి టోటల్ హైదరాబాద్.